రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక పార్టీతో చేతులు కలిపి సీఎం జగన్ పై రఘురామ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పక్క పార్టీలకు దాయాదులుగా పనిచేసే వ్యక్తులకు వైసీపీలో ఉండే అర్హత లేదన్నారు. అతి త్వరలోనే ఆయనపై చర్యలు ఉంటాయని, అవసరమైతే జైలుకు కూడా వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుందన్నారు. పార్టీ ప్రణాళికల చట్టం కింద ఏదైతే వస్తా ఉంటుందో దాన్ని మరి ఎట్టి పరిస్థితుల్లోనూ విలువ లేని విధంగా మనందరం కూడా మాట్లాడుకోవాలని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రఘురామకృష్ణరాజు పైన డిస్క్వాలిఫికేషన్ అనేది చేయకపోతే, లేదు మీరు చేయకపోయినా ఖచ్చితంగా మేము పార్టీ నుండి సస్పెండ్ చేయడానికో మరి అతని పైన అనర్హత వేటు వేయడానికో సిద్ధంగా ఉన్నాం. మీరైనా నిర్ణయం తీసుకోండి. రాజ్యాంగంలో ఏదైతే రాసి ఉందో దాన్ని హక్కులు కాపాడే విధంగా మన స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించే లెక్క అయితే వీళ్ళు భవిష్యత్తులో రాజకీయాలకు ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు మరి ఒక రాజకీయ నాయకుడుగానో మా పార్టీలో చేరిన వ్యక్తిగానో కాకుండా పక్క పార్టీలకు పక్క వ్యక్తులకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకు దాయాదుగా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఇంతగా ఎందుకు దిగజారాడంటే మరి తనకు కూడా సిబిఐ కేసులు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపడే మార్గం ఏంటి అంటే చంద్రబాబును లేకపోతే ఇంకేదన్నా వేయే పార్టీ అన్న కాపాడుద్ది అనే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రఘురామకృష్ణరాజు తెలుసుకోవాల్సిందంటే నిన్ను పైన దేవుడు కూడా క్షమించడు, దేవుడు కూడా కాపాడడం. ఖచ్చితంగా నువ్వు బొక్కలో పోవడం కన్ఫామ్, నిన్ను లోపలేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు.